हाई फ्रेंड्स वेलकम टू निपनागराज दि वॉइस ऑफ ट्रूथ मेरी चैनल इंका सब्सक्राइब చేసుకోకుంటे వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజు మన టాపిక్ పరువు పోగొట్టుకున్న జీవితం రాజశేఖర్ మనకు తెలుసు కదా కర్మ రావడం కాస్త లేట్ అవొచ్చు కానీ ఖచ్చితంగా వస్తుందని మన ట్రేడ్ పండితులు ఎప్పుడు చెప్తూనే ఉంటారు ఉత్త పుణ్యానికి ఎవర్ని ఆడిపోసుకోకూడదు ఎవడో పేమెంట్ ఇచ్చాడు కదా దానికి అర్జెంట్ గా న్యాయం చేయాల్సిందే అనే చిల్లర బుద్ధి మానుకోవాలి ఎవరైనా ఎందుకంటే నీతి న్యాయం అనేవి మన జీవితాల నుంచి మాయమైతే ఇక మనకు డ్రైనేజ్ లో ఉండే స్నేహితులకు పెద్ద తేడా ఉండదు ఇప్పుడు ఇదంతా ఎందుకంటే మీరు ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి అర్జెంట్ గా వెళ్ళాల్సిందే అప్పటిలో వైఎస్ఆర్ పేమెంట్ ఇచ్చాడు కదా అని రోజువారీ కూలీల కంటే ఘోరంగా ఎక్కువ కష్టపడిపోయారు జీవితం రాజశేఖర్ దంపతులు అది నిజంగా కష్టమైతే ఓకే కానీ అది చిరంజీవి మీద ఏడవడమే వాళ్ళ డ్యూటీగా పెట్టుకున్నారు మరి పోని చిరంజీవి వాళ్ళకేమైనా అన్యాయం చేశాడంటే అదేం లేదు మళ్ళీ కేవలం రాజకీయాల్లోకి వచ్చాడని ఎక్కడ తమకు అడ్డం తగులుతాడో అని వైఎస్ఆర్ వీళ్ళని పురమాయిస్తే ఇక ఇండస్ట్రీలో ఖాళీగా పడున్న ఈ దంపతులు ఎందరి ప్రాణాలు కాపాడే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పైన నిందలు వేశారు ఎందరికో కంటి చూపునిచ్చే చిరంజీవి ఐ బ్యాంక్ పైన కూడా నిందలు వేసేశారు వాళ్ళు వేసిన నిందలు ఏంటంటే చిరంజీవి తనకు సినిమాల్లో వస్తున్న కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ సరిపోక అభిమానులు ఇచ్చే రక్తాన్ని ఎర్రగడ్డ రైతు బజార్లో ప్రతి సండే లీటర్ 10 రూపాయల చొప్పున అమ్ముకుంటున్నాడని నిజానికి ఈ మాటలు అనేటప్పుడు జీవితం రాజశేఖర్ దంపతులకు ఏమీ అనిపించలేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న అలా మాట్లాడి తీసుకున్న పేమెంట్ తో వాళ్ళ పిల్లల అవసరాలు తీరుస్తున్నప్పుడు కొంచెమైనా గిల్ట్ ఫీలింగ్ అనేది లేదా అనేది ట్రేడ్ పండితుల సూటి ప్రశ్న చిరంజీవి రాజశేఖర్ ఒకే టైంలో ఇండస్ట్రీకి వచ్చారు చిరంజీవి తనకున్న ఇమ్మేకబుల్ టాలెంట్ తో అందరికీ అందనంత ఎత్తుకి ఎదిగిపోయాడు అందుకని ఇలా రోడ్ల మీద నిలబడి నిందలేస్తావా జీవితం రాజశేఖర్ అని అప్పట్లో మెగా ఫ్యాన్స్ తీవ్ర ఆవేదనకు గురి అయ్యారు ఇక దాన్ని సీరియస్గా తీసుకున్న అల్లుమాయ ఎట్టాగైనా వీళ్ళకు బుద్ధి చెప్పాల్సిందే అని చెప్పేసి కోర్టులో ఒక కేసు వేశాడు అది విచారణ జరిగి ఇప్పుడు దాని తీర్పు వచ్చింది కోర్టు కూడా జీవితం రాజశేఖర్ దంపతులు వేసిన నిందలు నిరాధారమని నోటికొచ్చినట్టు వాగారు అని తీర్పు ఇచ్చింది వాళ్ళను దోషులుగా ప్రకటిస్తూ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కి క్లీన్ చిట్ ఇస్తూ దాదాపు 12 ఏళ్ల తర్వాత తీర్పు ఇచ్చింది కోర్టు చూస్తున్నారు కదా 5 లక్షల జరిమానా లేకుంటే 1 సంవత్సరం జైలు శిక్ష కాకపోతే ఇది తీవ్రమైన కేసు కాదు అని ఇన్స్టెంట్ బెయిల్ కూడా ఇచ్చింది కోర్టు చూసారా అల్లుమాయ మంచోడు కాబట్టి 5 లక్షలకే దావా వేశాడు ఏ 50 కోట్ల వేసుంటే జీవితం రాజశేఖర్ బతుకు ఈరోజు రోడ్డు మీదకు వచ్చేది అయినా ఈ 5 లక్షలు ఎంత చెప్పండి వీళ్ళ నిరాధార ఆరోపణల వల్ల అప్పట్లో పిఆర్పికి చిరంజీవికి వెలకట్టలేని నెగిటివిటీ వచ్చింది ఇప్పుడు పిఆర్పి కూడా లేదు చిరంజీవి కూడా రాజకీయాల్లో లేరు జీవితం రాజశేఖర్ దంపతులు దోషులు అనైతే తేలింది కానీ జరిగిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది కదా ఇక్కడ ఇంకో విషయం ఈ తీర్పు రాకముందే కొన్నేళ్ల ముందు తమ కూతురు మెడికల్ సీటు కోసం సాయం చేయమని ఈ జీవితం రాజశేఖర్ దంపతులు చిరంజీవి ఇంటికి వెళ్తే దాందే ముందే మన అమ్మాయికి సీటు వచ్చేస్తుంది మీరెళ్ళండి అని వాళ్ళు అడిగింది చేసి పెట్టేశాడు ఈ లోకం పోకడ తెలియని అమాయక జీవి చిరంజీవి ఇదంతా చూసిన ట్రేడ్ పండితులు ఏందవయ్యా చిరంజీవి నువ్వు నీ ఫైటింగ్లన్నీ సినిమాల్లోనేనా నిజ జీవితంలో నువ్వో బోలా శంకరుడివే అంటూ నిట్టూరుస్తున్నారు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపునాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యూ అగైన్